అనుమతి ఇవ్వమంటే అడిగిన వారిని చెప్పుతో కొట్టింది ఒక అధికారిని. ఇంటి నిర్మాణ అనుమతి కోసం లంచం అడగడమే కాకుండా ఇంటి యజమానిని చెప్పుతో కొట్టిందో కంటోన్మెంట్ అధికారిని. ఈ ఘటన సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో చోటు చేసుకుంది. దశరథ రామిరెడ్డి అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఇంటి నిర్మాణ అనుమతి కోసం కంటోన్మెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. అన్ని రోజుల నుంచి తిరుగుతున్నా అధికారులు అనుమతి ఇవ్వకుండా లంచం కావాలంటూ వేధిస్తున్నారని రామిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కోర్టుకు కూడా వెళ్లి అనుమతి ఇచ్చే విధంగా కంటోన్మెంట్ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చినప్పటికీ వారు స్పందించలేదని ఆయన చెప్పారు. ఎంతకీ వారు స్పందించకపోవడం వల్ల తాను ఇంటి నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. అనుమతి ఇవ్వమంటే చెప్పుతో కొట్టిన విషయం తెలుసుకున్న అధికారులు మంగళవారం పన్నులు పరిశీలించేందుకు వచ్చి డబ్బులు కట్టకుండా ఇల్లెలా కడతావంటూ బెదిరించారని రామిరెడ్డి ఆరోపించారు. ఈ క్రమంలో రామిరెడ్డి అనుమతి కోసం వాళ్లని మరోసారి అడగగా కోపానికి గురైన మహిళా అధికారిని తనని చెప్పుతో కొట్టిందని వాపోయాడు. ఇష్టమొచ్చినట్లుగా తిడుతూ తనపై దాడికి పాల్పడ్డారని ఆయన అన్నారు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తే బెదిరిస్తున్నారని, ఈ విషయమై ఏసీబీ సిఐడి పుణేలోని కంటోన్మెంట్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని ఆయన పేర్కొన్నారు. గత 10 రోజులుగా తనను తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన తెలిపారు. మహిళా అధికారిని దాడికి పాల్పడమే కాకుండా తనపై తప్పుడు కేసులు కూడా నమోదు చేశారని ఆవేదన చెందారు. వెంటనే తనకు న్యాయం జరిగే విధంగా అధికారులు తనకు సహకరించాలని రామిరెడ్డి డిమాండ్ చేశారు. తన పట్ల దురుసగా ప్రవర్తించిన మహిళా అధికారినిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇప్పుడు మీకు నాకు పర్సనల్ కోపం ఏం లేదుగా. ఇప్పుడు నా ఇంటి కాదు, మీరు అందుకు వచ్చి ఏం తెచ్చుకోవడం చెప్పండి. ఇవో డబ్బులు అడిగి ఈ మేడమే, ఈ మేడమే ఇంకా నువ్వు 10 ఏళ్ళు తిరగాలని చెప్పింది. మీరు అనలేదా మేడం? అనలేదా మీరు? దేవుడు మీద ఒకటే చెప్పండి మేడం, దేవుడు ఒకటే చెప్పండి. మా తాత మా తాత పుట్టిలా అనేసి కానీ మా కోర్టు చూపిస్తాం ఎంత గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారా? మీరు కంటోన్మెంట్ చేస్తారా? మీకు రైట్ ఉందా? మీకు రైట్ ఉందా? మీకు రైట్ ఉందా? మీకు రైట్ ఉందా? మేడం ఫోర్ డైరెక్షన్స్ ఉన్నాయి. సారీ చెప్తున్నాం, తప్పేం లేదు. హలో అన్న, నేనేం మాట్లాడతాను? శివతో మాట్లాడతాను. సరే సార్, కలిసి మాట్లాడి సరే సార్. ఆమె చేస్తా ఈ ఉల్టపట్ట కేసు ఎందుకు చేస్తారు?